కలకత్తా నగరంలో యువ వైద్యురాలిపై హత్యాచారం. మన చట్టాలు మహిళలపై జరుగుతున్న ఈ హత్యాచార కాండను ఆపలేవా? చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైన విషయం మీద మీరు అడిగారు. ముందుగా కలకత్తాలో ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టర్ బ్రూటల్ మర్డరు, అది కూడా రేప్ చేసిన తర్వాత, సామూహిక రేపులు జరిగిన తర్వాత మర్డర్ చేయటం, దాని తర్వాత వెండలిజం, ఎన్ని అంటే గుండాలు వెళ్ళి ఆ ఎవిడెన్స్ని డెస్ట్రాయ్ చేయటం, ఇవన్నీ చూసినప్పుడు భయంకరమైనటువంటి హృదయ విదారకమైనటువంటి బాధ వేస్తుంది. ముందుగా నేను నా యొక్క కండోలెన్సెస్ని, హార్ట్ఫెల్ట్ కండోలెన్సెస్ని తెలుపుతున్నాను. అసలు ఈ యొక్క చర్య అనేది మెడికల్ ప్రొఫెషన్ మీద, ప్రపంచంలో ఉన్న ప్రతి స్త్రీ యొక్క డిగ్నిటీ మీద ఒక మాయని మచ్చ ఏర్పడింది. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అందులో 150 మిల్లీగ్రామ్స్ సబ్స్టెన్స్ స్పెరమ్ అది ఆ విక్టిమ్ యొక్క బాడీలో దొరకటం అనేది, అది ప్రీమెడిటేటెడ్ గ్యాంగ్ రేప్గా ఈరోజు బయటకు వచ్చింది. అంతమంది మల్టిపుల్ వాళ్ళు చేసినప్పుడు అక్కడున్న గవర్నమెంట్ వెంటనే ఎందుకు ఈ బార్బారిక్ యాక్ట్ని ఖండనం చేస్తూ చర్యలు తీసుకోలేదు? ఆ ప్రిన్సిపాల్ గారి యొక్క రోల్ కూడా దీని మీద చాలా దారుణంగా ఉంది. హైకోర్టు కూడా ఖండించడం జరిగింది, ఆయన సస్పెండ్ చేయడం కూడా జరిగింది. తర్వాత చాలా హృదయ విదారకమైన బాధ ఏంటంటే, ఎంతమంది ఎన్ని చేస్తున్నా కానీ సుప్రీంకోర్టు సుమోటో ఈ చర్య యాక్షన్ తీసుకొని దీన్ని రిట్గా ట్రీట్ చేసి తగు ఉత్తర్వులు ఇచ్చిన పరిస్థితి అనేది జరిగిందనమాట. ఇట్లాంటి పరిస్థితుల్లో అసలు నిజంగా న్యాయం జరుగుతుందా అంటే, ఈ ప్రపంచం మొత్తం కూడా చాలా అటెన్షన్తో దీని మీద చూస్తున్నారు. ఆ అమ్మాయి యొక్క చేతి రాతను చూసిన తర్వాత 36 గంటలు ఆ అమ్మాయి కంటిన్యూస్గా వర్క్ చేసి పడుకోవడానికి స్థలం లేకపోతే సెమినార్ హాల్లో పడుకొని ఉన్నప్పుడు రాత్రిపూట ఈ దారుణం జరిగింది. దీనివల్ల ఆ అమ్మాయి మర్డర్ కాబడింది. అటువంటి ప్రొఫెషనల్ వ్యక్తులు అంటే క్వాలిఫైడ్ ఎమినెంట్ పీపుల్ లాస్ అయితే ఇటువంటి చర్యల వల్ల మరి ఆ కుటుంబాల బాధే కాకుండా కమ్యూనిటీకి కూడా మంచి హెల్త్ కేర్ సర్వీసెస్ పోగొట్టుకున్న వాళ్ళం అయ్యాము. ఇట్లాంటిది వాటిని మనం తీవ్రంగా ఖండించాలి. దీంట్లో భాగంగా మరి ముఖ్యంగా మిస్సింగ్ గర్ల్స్, వేల మంది మిస్సింగ్ గర్ల్స్, 9,000 9,000 మందినో మిస్సింగ్ గర్ల్స్ లేదా ఉమెన్ ప్రతిరోజు మనం చూస్తున్నాం. వాళ్ళలో చిల్డ్రన్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా ప్రాస్టిట్యూషన్కి కానీ మనం ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు, కొంతమంది చంపేస్తున్నారు, వాళ్ళ అవయవాలను అమ్మేస్తున్నారు. దీని మీద సరైనటువంటి ఎఫెక్టివ్ యాక్షన్ అనేది గవర్నమెంట్ కానీ, పొలిటికల్ లీడర్స్ కానీ, అధికారులు కానీ, న్యాయ వ్యవస్థ కానీ, పోలీసు వాళ్ళు కానీ తీసుకోవడం లేదనేది ఒక తీవ్రమైనటువంటి క్రిటిసిజం వచ్చింది. అలా తీసుకోవాలని చెప్పేసి నేను మీ ద్వారా నేను వాళ్ళందరినీ కోరుతున్నాను. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా ఎమర్జెన్సీ మీటింగ్ తీసుకుపెట్టి దీని మీద ఒక సర్వే కోఆర్డినేటింగ్ టీమ్ని కూడా ఏర్పాటు చేసి కాంప్రహెన్సివ్ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఈ మొత్తం ఎపిసోడ్ మీద ఒక డిస్కషన్ చేసి తీర్మానాలు చేయడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా ఒక కమిటీని వేసింది. ఆ కమిటీలో ఏషియన్ హాస్పిటల్ నాగేశ్వరరెడ్డి డాక్టర్ గారు కూడా మెంబర్గా ఉన్నారు. మరి సెన్సిటైజ్ చేయాలి, దీని మీద చర్యలు అనేది గురించి చర్చించాలి. ఇప్పుడు సిబిఐ ఇన్వెస్టిగేషన్ని చేశారు ఇక్కడ, కానీ లోకల్ అథారిటీస్ ఎందుకు చేయలేదు? అక్కడ ఏదైతే పోలీస్ అధికారి ఉన్నాడో అతను ముద్దాయిల్ని కొమ్ము కాశాడట. గతంలో కూడా కొన్ని కేసుల్లో అతని మీద కొన్ని రిమార్క్స్ వచ్చున్నాయి. ఇది పబ్లిక్ అజిటేషన్ ద్వారా ప్రజలు, స్టూడెంట్స్, ముఖ్యంగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు పీస్ఫుల్గా న్యాయాన్ని డిమాండ్ చేస్తూ సిస్టమేటిక్ చేంజ్ రావాలి, ఎడ్యుకేషన్ అండ్ ఉమెన్స్ రైట్స్కి ప్రొటెక్షన్ కావాలి, ముందుగా డాక్టర్స్కి ప్రొటెక్షన్ కావాలని అడుగుతున్నారు. తర్వాత ఈ ఎవరైతే తప్పు చేశారని అనుమానం ఉందో లేదా తప్పు చేసినట్టుగా భావింపబడుతున్నారో అటువంటి ముద్దాయిల యొక్క ఆస్తులను కూడా సీజ్ చేసేయాలి, దీనికి కొత్త ప్రొవిజన్స్ ఏర్పాటు చేయాలి. తర్వాత ఇది ఫండమెంటల్ రైట్స్ వైలేషన్ కాబట్టి నేరుగా డైరెక్ట్గా సుప్రీంకోర్టు ఏదైతే అడ్మిట్ చేసుకుందో దాంట్లో న్యాయాన్ని
విక్టిమ్స్కి ముందల ఈ గిల్టీ ఎవరనేది తేలక ముందే తగు హెల్ప్ కానీ లేకపోతే సహాయం కానీ లేకపోతే ఎంటైటిల్డ్ అమౌంట్ కానీ వాళ్ళకి చేరిపోవాలి. దాంతోపాటు ఎడ్యుకేషన్ అండ్ ఉమెన్స్ రైట్స్ని ప్రొటెక్ట్ చేసే దాంట్లో సేఫ్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ అనేది వర్కింగ్ ప్లేసెస్లో ఉండే విధంగా తగు ప్రొటెక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు కలకత్తా గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారము మాజీ రక్షణ అధికారులని మాలీ పోలీసు అధికారులని 25% పెంచిందంట ఇటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో, ముఖ్యంగా హాస్పిటల్స్లో. అదేవిధంగా సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేసి స్పీడీ ట్రయల్ చేసి మరి త్వరితగతిన న్యాయాన్ని అందించాలి. తర్వాత కలకత్తా మరియు ఎంటైర్ ఇండియాలో ఒక అన్రెస్ట్ వచ్చింది. ఇప్పుడు ఇట్లాంటి కేసుల్లో సిబిఐ పట్టుదలతోటి జరగాల్సినటువంటి న్యాయాన్ని త్వరితగతిన దర్యాప్తు రూపం చేసి దర్యాప్తు చేసి ఎవిడెన్స్ని కలెక్ట్ చేస్తారని చెప్పేసి మనం తెలుసుకోవాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.